సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ ఏరియాలో సార్ నేను పుట్టి పెరిగి ఇదే యాప్రాల్లో పెరిగాను సార్ నాకు నాకు ఇప్పుడు అరవై వయసు అవుతుంది ఎందుకంటే మేము చెప్పాలంటే ఒకప్పుడు మాకు చెరువులో మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చి ఈ చెరువులో చేపలు మేము ఈ చెరువు నీళ్ళు ఇక్కడి నుంచి ఇది గొలుసుగా కట్టే చెరువు అంటుండే ఇది నిండినాక చక్కగా మన కపరా చెరువు దాకా వెళ్తుండే ఇక్కడి నుంచి మేము గర్గబాయ్కి బాయ్ అంటుండే ఆ పక్కకు నుంచి ఇవి వెళ్తుండే సో ఇటువంటి చెరువుని మొత్తము ఆక్రమించి అందరూ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ వాళ్ళందరూ కూడా దీంట్లో అప్పట్లో ఉన్న కార్పొరేటర్ ఎవరైతే శ్రీదేవి గారు ఉన్నారో వాళ్ళు భర్త దీంట్లో పార్ట్నర్ ఆయనని ఇప్పుడు జీపీ హోల్డర్గా ఉండి ఇది మొత్తం కబ్జా చేసుకుంటా ఈ చెరువుని అన్నీ కూడా మొత్తం కబ్జా చేసుకున్నారు సార్ ఈ చెరువు గురించి మేము ఇక్కడ వచ్చి కొట్లాడితే మేము కొట్లాడలేదు మాకు ఒక న్యాయం కావాలనుకున్నాము ఇప్పుడు మేము అనుకుంటున్నాం మీ తొలి వెలుగు ద్వారా గవర్నమెంట్కి తప్పకుండా ఈ మెసేజ్ వెళ్తుంది దీని ద్వారా మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకు మీరు పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులకి ఇట్లా కలవలేదా మరి మేము కలిసాం సార్ అందరు మంత్రుల దగ్గర కలిసాము దాని తర్వాత అందరికీ మేము అప్లికేషన్ పెట్టాము దాని తర్వాత ఎవ్వరు సపోజ్ ఆఫీషియల్ వస్తే వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు మేనేజ్ చేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వాళ్ళు ఆ వర్క్లు అన్ని చేసుకుంటున్నారు ఆ గవర్నమెంట్ని ఎవరు పని చేయనియరో ఎందుకంటే వాళ్ళ రాజకీయం ఉన్నబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి దాని తర్వాత వాళ్ళకి ఏదో బ్రైబ్ ఇచ్చేసి యాజ్ అట్ ఈస్గా వాళ్ళకి కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇందువల్ల ఇప్పుడైతే తప్పకుండా అప్పట్లో మాకు హనుమంతన కొంచెం సాయం చేసి ఏదైతే ఉండేదో ఇంకా అక్కడి దాకా ఉండే దాన్ని దాన్ని తగ్గించి కొంచెం సడ్ చేశారు కానీ హనుమంత అన్న కూడా ఏదైతే చేసి చేసిండు కానీ ఆయన చేయనీయకుండా వీళ్ళు డ్రాప్ బ్యాక్ డోర్ నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్ని పెట్టుకొని దాన్ని కబ్జాలు చేసుకుంటారు ఇక్కడ మాకు ఎవరైతే మేము నమ్ముకొని మేము ఓటేసి గెలిపించాము లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళందరూ వీళ్ళే దొంగలయ్యారు సార్ మాకు ఎప్పుడు వాళ్ళు సాయం చేయలేదు వీళ్ళే దొంగలయ్యారు మేము ఏదో అనుకున్నాం వాళ్ళు మంచి చేస్తారు మా వారు ఎప్పుడైనా ఇక్కడ మా మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేసిర సార్ ఇంతకు ముందు ఇప్పుడు మా సగ బ్రదర్ ఎవరైతే సాయి చెప్పారు కదా సేమ్ అలాగే అందరు మేము జేఈసీగా కమైండ్ అయ్యి అంతా డిఫరెంట్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ కాస్ట్ అందరు కలిసి ఒక జేఏసీ ఫామ్ చేసి మా మల్లారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాము చెప్పారు కదా ఏం లేదు ఏం చేయమంటున్నారని ఒక ఎంఏఓ ఎంపీగా ఉండి ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది ఒక జవాబు చెప్తే ఎట్లా ఉంటుంది సో ఇట్స్ ఉంటుంది ఎంపీగా మాకు ఉండే దానివల్ల మాకు ఏం న్యాయం జరగలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా మీ తొలుగు వేలు ద్వారా రేవంత్ అన్న గారికి ఇచ్చి మీరు నా ఇది చెరువుని కాపాడాలని మేము వేడుకుంటున్నాం మీరు సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు ఎట్లా ఉండే చెరువు ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది చాలా అండి యాప్రాలు మేము మెయిన్ మెయిన్ ఏంటంటే ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు తర్వాత ఇవన్నీ అయినాయి ఆ గవర్నమెంట్లో కూడా మేము ఆల్రెడీ మీ సాయి ఉద్యమాకారులే మేము అందరము అప్పంచలి రెండు వేలకు ఉద్యమకారం చేసినాము అది కేసీఆర్ చెప్పిన ప్రకారం మన ఊరు మన చెరువు అని కార్యక్రమం మంచిగా అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేసి అన్ని కుల సంఘాలు కాలనీలు కలిసి ఒక జేసీగా ఏర్పాటు చేసిన అయ్యి మంచి పని చేద్దాము ఊరుకు మనకు వాటర్ కావాలి గ్రౌండ్ వాటర్ కావాలి అని చెప్పి ఇదంతా ఒక టీం తయారీ చేసినాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు చేసినాక తర్వాత అసలు అసలు ఏంది టిస్ట్ అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దొంగకు తలచే ఇచ్చినట్టు ఎవడైతే కబ్జా చేసిండో ఒక బిల్డరు వానికి చెవులు చెరువు డెవలప్మెంట్ కానీ వానికి ఒక ఇచ్చిర్రు వాళ్ళకు ఎవరికి చెరువు డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి ఆయన ఒక డెవలప్మెంట్కు గవర్నమెంట్ దొంగకు తల ఇచ్చారు అనుకో ఇక నువ్వు కబ్జా చేసుకోరా బా ఏమని వేసుకో అని నువ్వు డెవలప్మెంట్ ఎవడన్నా ఒక బిల్డర్లకు ఇస్తారా అండి చెరువు డెవలప్మెంట్ ఇప్పుడు ఏముంది ఆ రోజు ఇరవై ఏళ్ళనో పంతొమ్మిదిలో సర్వే అయితే అక్కడి నుంచి మొత్తం పెన్షింగ్ వేసారు పెన్షింగ్ వేస్తే ఇప్పుడు ఆ పెన్షింగ్ అనేది కనీసం తీసి మట్టి పోసేసి మొత్తం జరిపేసి ఇవన్నీ టోటల్ బిల్డింగ్లు అయినాయి అపార్ట్మెంట్స్ అటు డూప్లెక్స్లు కట్టారు ఇట్లా మెయిన్ ఏంటి సార్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మొత్తం వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పిన ప్రకారమే చేయాలి న్యాయమైన చేయలే కనీసం అన్న రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ సర్వే చేసి న్యాయం ప్రకారం ఎంత ఉండే పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు పక్కా చెరువు మన చెరువు సర్వే చేసి ఎంత కబ్జ అయింది ఎంత వాడన కానీ వాడు అంతకుముందు మినిస్టరే ఉండని ఇప్పుడు కార్పొరేటరే ఉండని ఎవడన్నా ఉండని ఎమ్మెల్యే ఉండని అసౌంటోళ్ళని ఎందుకు అసలు అసొంటిది అసౌంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అసౌంటి దుర్మార్గులను ఎప్పుడు క్షమించద్దు ఏ గవర్నమెంట్ అయినా కానీ వీళ్ళ వలన ఎంతో సామాన్య ప్ర ప్రజలు కూడా బాగా లాస్ అయ్యారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే మొత్తం కబ్జాలకు ఎగబడ్డరు సార్ ఈ కనీసం ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తాడు మొన్న ఏదో కూలగొట్టి రండి అట్లే ఆ చెరువులు కూలగొట్టినప్పుడు అన్నీ మాకు కూడా కనీసం మాకు ఆశ కనీసం మాకు ఈడ ఉన్నాము కదా మా చెరువు కూడా కాపాడుతావు కాపాడుగలుగుతామని మేము దానికోసమే ఇది ఇలా ఈ కార్యక్రమం కోసం మేము వచ్చడం జరిగింది సార్ మీరు మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎట్లుండే ఫస్ట్ చెరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బ్లాక్ ఉంది కదండి సున్నమేంది ఆ బ్లాక్ నుంచి అక్కడ ఇది బాయ్ ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి ఆ రేకుల సెడ్ ఉంది కదా ఆ రేకుల సెడ్ ఆ ఉరం వెళ్ళి నీళ్ళు వస్తాయి బదులు అట్లనే స్టేట్ ఆ బ్లాక్ అడ్డక్కడ నుంచి వెళ్ళి అట్లా నీళ్ళు వస్తాయి అటువంటి మొత్తం ఇండ్లకు వచ్చింది అక్కడ దాకా చెరువు ఉంది ఆ నుంచి బఫర్ జోన్ ఐదు వందల మీటర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చింది అంటే అవతల వైట్ బ్లాక్ దాకా కూడా పోతుంది అంటే ఇంత కుదించుకొచ్చారు మొత్తం మీద ఇక్కడ పోతే ఇక్కడ మొత్తం అక్కడ ఉన్న ఇండ్లు కూడా అంచలి అక్కడ వచ్చింది ఆ ఇంట్లో ఏం చేసిరంటే ఈ చెరువు అందులో నీళ్ళు వస్తున్నాయి అని చెరువు అలుగును ఆరించు ఆరించులు అలుగును దించి కట్టిర్రు దించి కట్టిరు దించి కడితే ఏమైపోతుంది అలుగు తొందరగా నీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి నీళ్ళు రావు కూడా వాళ్ళు ఆ పని చేశారు ఇంకొకటి ఈ కంట్రాక్టరు మనము రోడ్ ఎలుగు చేయాలన్నారు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్ ఇది కట్టను పెద్దవి చేయాలి అని అన్నారు కట్టను పెద్ద చేయాలంటే ఆ కట్టను ఎక్కడ పోయాలని మట్టి బ్యాక్ సైడ్ పోయాలి కానీ మొత్తం ముందల పోచరు ఇప్పుడు చెరువు చెరువు కట్ట ఉంటే దీనికి అన్ని గన్నెట్లు రాళ్ళు ఉంటాయి నీళ్ళు వచ్చి తడ తలగకుండా రంధ్ర పడకుండా నీళ్ళ కట్టలు ఉంటాయి కానీ బదిలికి అది లేదు ఆ మట్టి తీసుకొచ్చి మొత్తం ఇక్కడ గుడిపేయరు చెరువు కట్టను అక్కడేయాలి అక్కడేయాలి వేయాలి ఇక్కడే గుడిపుచ్చారు అంటే ఈ కంట్రాక్టరు కుమ్ముఖాయే ఉన్నాడు ఆయన వీళ్ళు చేసి కుమ్ముకయ్య చెరువును కూడా దగ్గర తీసుకొచ్చి అది ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఎప్పంజలు ప్రారంభమైనా మీరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ బిల్డింగ్లు కట్టకుండా చేసేటువంటి ప్రయత్నం ఏమైనా ఆ చేసినామండి మొన్న కూడా లేటెస్ట్ కూడా మొన్న సీఎం క్యాంప్లో కూడా మేము క్యాంపస్లో కూడా ఇచ్చేసి వచ్చినాం అది కలెక్టర్ దగ్గర ఉన్నది ఇంకా మళ్ళీ మేము పోయి కలవలేదు పోయి కలుస్తాం దాన్ని కూడా మేము దాని ప్రయత్నాలు మేము చేస్తున్నాం